మనం ఏ టిఫిన్ సెంటర్కి వెళ్ళినా ఏ టిఫిన్ ఉన్నా లేకపోయినా ఇడ్లీ మటుకి ఖచ్చితంగా ఉంటుందండి. అందులోనూ ఇడ్లీతో పాటు అల్లం చట్నీ కాంబినేషన్ అయితే అద్దెరిపోతుంది. అయితే ఈరోజు మనం మన షోలో ఇడ్లీ ఇంకా అల్లం చట్నీ రెండు రెసిపీస్ చేస్తాం కదా. ఫస్ట్ మనం ఇడ్లీ చేస్తున్నాం, తర్వాత అల్లం చట్నీ చేస్తున్నాం. ఇడ్లీ చేసుకునేది ఏంటి మన అందరికీ తెలుసు కదా స్వప్న అని చాలా మందికి అనిపిస్తుంది. అయితే రెగ్యులర్గా చేసే ఇడ్లీ కాదండో ఈరోజు మనం చేస్తుంది కాంచీపురం ఇడ్లీ. మరి ఎవరి కోసం చేస్తున్నామో ఫస్ట్ మెయిల్ చదివిన తర్వాత ఈరోజు మనం కాంచీపురం ఇడ్లీ తయారు చేసుకుందాం. తయారు చేయాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మీకోసం. మనకి లక్ష్మి గారు మెయిల్ రాశారు, ఒకసారి లక్ష్మి గారి మెయిల్ చదువుదాం. హాయ్ స్వప్న గారు, ఐఎమ్ ఏ హౌస్ వైఫ్ అండ్ మై హస్బెండ్ ఈజ్ ఏ వెటర్నరీ డాక్టర్ ఇన్ ప్రొఫెషన్. హలో అండి లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఐ ఫాలో యువర్ షో మీకోసం రెగ్యులర్లీ ఆన్ ఈటీవీ అభిరుచి. ఐ లైక్ యువర్ ప్రోగ్రామ్ వెరీ మచ్. వెన్ వీ వెన్ టు కాంచీపురం వీ టేస్టెడ్ కాంచీపురం ఇడ్లీ అట్ ఏ టెంపుల్ విచ్ టేస్టెడ్ రియల్లీ గుడ్. ఐ రిక్వెస్టెడ్ టు కైండ్లీ షో మీ హౌ టు ప్రిపేర్ ఇన్ యువర్ షో మీకోసం అని చెప్పి మనకి మెయిల్ రాశారు. అయితే కాంచీపురంలో ఇడ్లీ చేస్తారన్నమాట. కాంచీపురం అటు తమిళనాడు సైడ్ వెళ్తే కనుక ఇడ్లీ చాలా ఫేమస్ అండి. అక్కడ ఉండే ఇడ్లీ చాలా ఇలా మెత్తగా మల్లె పువ్వులా ఉంటుందంటారు. అయితే మన దగ్గర అయితే ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేస్తాం. తమిళనాడు సైడు బెంగళూరు సైడు వెళ్తే కనుక ఇడ్లీని బియ్యంతో చేస్తారు, ఉప్పుడు బియ్యం వేసి బియ్యంతో చేస్తారన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అయితే కాంచీపురంలో తిని చెప్పింది కదా లక్ష్మి గారు చెప్పినట్టుగా టెంపుల్ సైడ్ చేసే ఇడ్లీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇలా గిన్నెలో చేస్తారన్నమాట. గిన్నిడ్లీ అంటాం కదా ఆ స్టైల్లో చేస్తారు. అయితే ఫస్ట్ కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకొని కాంచీపురం స్టైల్లో ఇడ్లీ ఎలా చేయాలో ఈరోజు మనం షోలో ట్రై చేద్దాం. రెగ్యులర్గా తినే ఇడ్లీ అయితే కొంచెం బోర్ కొడుతుంది కదా, అందుకే కొంచెం డిఫరెంట్గా మంచి అల్లం చట్నీతో ఈరోజు రెండు రెసిపీస్ నేను కావాలనే ఒకటి అల్లం చట్నీ ఇంకోటి ఇడ్లీని ఎంచుకున్నాను. ఫస్ట్ కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకుందాం. సో మరి కాంచీపురం ఇడ్లీ చేయడానికి మనం అన్నీ రెడీగా పెట్టుకున్నామండి. లక్ష్మి గారు మనకి కాంచీపురం స్టైల్లో ఇడ్లీ కావాలని అడిగారు కదా. అయితే కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ టెంపుల్లో అయితే వరదరాజ స్వామికి నైవేద్యం పెడతారు. అయితే ఆ నైవేద్యం పెట్టే ఇడ్లీలో ఉప్పుడు బియ్యం అయితే కలపరు, ఎందుకంటే ఉప్పుడు బియ్యం కలిపిన ఇడ్లీని నైవేద్యంగా పెట్టరు. అయితే గుడి బయట చేసే ఇడ్లీలు ఉంటాయి కదా, అందులో ఉప్పుడు బియ్యం కలుపుతారు. ఉప్పుడు బియ్యం వేసి ఈరోజు మనం కాంచీపురం స్టైల్ ఇడ్లీ చేస్తున్నాం. దానికి కొలుతు ఉంటుంది. ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం, ఒక కప్పు మామూలు రైస్, అలాగే ఒకటి ఇడ్లీ రైస్ వేస్తున్నాం. దీంట్లో కొంతమంది అటుకులు కూడా వేసుకుంటారు. ఇప్పుడు మనం చేస్తుంది ఫుల్ ఉప్పుడు, అంటే బాగా ఉడికిన బియ్యం కాదు, సెమీ కుక్డ్ రైస్ అన్నమాట. సో ఇలా మూడు కొలత. ఇందులో ఒక చిన్న స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని మినపప్పు, మామూలు బియ్యం, రెగ్యులర్ రైస్, అలాగే ఉప్పుడు బియ్యం, మెంతులు వేసి 6-7 గంటలు బాగా నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 12 గంటలు పులియబెట్టుకోవాలి. అయితే మిక్సీ పట్టుకున్నా గ్రైండర్ చేసినా సరే మొత్తం ఫైన్ పేస్ట్ లాగా చేయకూడదు, కొంచెం రవ్వరవ్వగా. మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు మనకి రవ్వరవ్వగా ఎలా ఉంటుందో ఆ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. నేను నిన్ననే మిక్సీ పట్టి పెట్టుకున్నాను, నైట్ అంతా పులియబెట్టాను, చక్కగా ఇడ్లీ పిండి తయారైంది. అయితే మిక్సీ చేసుకునేటప్పుడే కాస్త ఉప్పు కూడా వేసేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని పులియబెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ వరకు రెగ్యులర్గా మనం చేసుకునే ఇడ్లీ బ్యాటర్ అన్నమాట ఇది. దీంట్లో కాంచీపురం స్టైల్ ఏముంది అనంటే ఇందులో నెయ్యి వేసి తాలింపు చేసుకుంటారు కాబట్టి భలే కమ్మగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారన్నమాట. మన దగ్గర ఇడ్లీ అంటే కొంచెం బోర్గా ఫీల్ అవుతాం, బట్ ఒక్కసారి మీరు ఎప్పుడైనా కాంచీపురం తమిళనాడు సైడ్ వెళ్ళినప్పుడు మటుకి ఇడ్లీ ట్రై చేశారనుకోండి అస్సలు వదిలిపెట్టరు. రకరకాల చట్నీస్తో చాలా చాలా టేస్టీగా ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాం. ఒక పాన్ తీసుకొని తాలింపు తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేశాను. దీనికి మనకి నెయ్యి కావాలన్నమాట. అలాగే ఇంకొక చిన్న పని చేయాలి, మిరియాలని మనం క్రష్ చేసుకోవాలి. ఇవి జస్ట్ మీకు కొలత చూపించడం కోసమే నేను బౌల్లో వేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను చేతిలో కొన్ని మిరియాలు తీసుకున్నాను, అలాగే కాస్తంత జీలకర్ర, ఇంకా పిండిలో కొంచెం ఉప్పు తక్కువగానే ఉంది. మిరియాలలో ఉప్పు వేసి క్రష్ చేస్తే తొందరగా క్రష్ అవుతుంది. మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు, జస్ట్ నలక కొడితే సరిపోతుంది.
మిరియాలని క్రష్ చేసుకోవాలన్నమాట. ముందే క్రష్ చేసుకున్న మిరియాలు కాకుండా అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా క్రష్ చేసుకుంటే గనక చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పిండిలో వేసేసుకున్నాం. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి తాలింపు కోసం ఇవ్వండి. పాన్ వేడెక్కింది, ఇందులో కొద్దిగా నెయ్యి ఎక్కువగానే వేసుకోవాలి. నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి. అలాగే కొంచెం శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కాస్త జీడిపప్పు, ఇంకా కరివేపాకు, అలాగే కాస్తంత ఇంగువ, ఇప్పుడు ఈ బ్యాటర్లో శొంఠి పొడి వేసుకోవాలి. కొద్దిగా శొంఠి పొడి వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మొత్తం బ్యాటర్లో వేసేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆహా, కమ్మటి వాసన వస్తుంది. కొద్దిగా పల్చగా చేసుకుందాం. ఎస్, బ్యాటర్ రెడీ అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి, చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి కదా, ఇందులో నేను ఇస్తరాకు వేశాను. కానీ మనం కాంచీపురం వెళ్తే కనుక అక్కడ వాళ్ళు మందారాక అంటారు. మందారాక అంటే మనం పెట్టుకునే మందారాక కాదండి, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయన్నమాట, వాటిని వాళ్ళు మందారాక అంటారు. ఆ మందారాకు వేసి స్టీమ్ చేస్తారు. కానీ మన దగ్గర ఆకులు దొరకడం కష్టం కాబట్టి మన దగ్గర ఉన్న ఇస్తరాకులతో మనం స్టీమ్ చేసుకుంటున్నాం. సో ఇలా మొత్తం ఫుల్గా ఇస్తరాకు వేసుకొని ఇందులో బ్యాటర్ వేసుకోవాలి. అయితే మొత్తం ఫుల్గా కాదు, కొంచెం తక్కువ, ఎందుకంటే పొంగుతుంది కదా, స్టీమ్ చేసినప్పుడు పొంగుతుంది కాబట్టి సగం. మనం ఇడ్లీ స్టీమ్ చేసుకునేటప్పుడు మనం ఫుల్గా వేసుకోకుండా కొంచెం తక్కువ వేసుకుంటాం కదా, అలాగే అన్నమాట. రెండు చిన్న గిన్నెలు ఉన్నాయి నా దగ్గర, అలాగే స్టీమర్. మన దగ్గర చిన్న స్టీమర్ ఉంటుంది కదా, మనం చాలాసార్లు మోమోస్ చేసుకున్నాం, ఆ స్టీమర్లో కూడా వేస్తున్నాను. మన దగ్గర ఉన్న అందుబాటులో మనం చేస్తున్నాం కదా, అదే కాంచీపురం ఒరిజినల్గా అయితే ఇలా 6 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ ఇంతింత పెద్ద పెద్ద గొట్టాలు ఉంటాయన్నమాట, అందులో ఫుల్గా బ్యాటర్ వేసేస్తారు. ఒకేసారి 2-3 కిలోల బ్యాటర్ వేసేసి మొత్తం ఫుల్గా స్టీమ్ చేస్తారు. స్టీమ్ చేసి బయటికి తీసిన తర్వాత కట్ చేసి వాళ్ళు సేల్ చేస్తారనమాట. కట్ చేసి ఎవరు తింటారో వాళ్ళకి ఎంత కావాలో అంత వేస్తారనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఆ ఏర్పాటు లేదు కాబట్టి మన దగ్గర ఉన్న వాటిలో అందుబాటులో ఉన్న దాంట్లో మనం స్టీమ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇలా బ్యాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి స్టీమర్లో పెట్టుకోవాలన్నమాట. స్టీమర్ ముందుగానే రెడీ చేసుకున్నాను, కరెక్ట్గా క్లోజ్ చేసేయాలి. అయితే మన దగ్గర ఉన్న స్టీమర్లో ఇది ఒకటే పడుతుందండి, అవి రెండు పట్టట్లేదు, పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి అవి నేను పెట్టట్లేదు. బట్ అలా కూడా చేసుకోవచ్చు అని నేను మీకు చూపించాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చక్కగా స్టీమ్ అయిపోయింది ఇడ్లీ. అయితే చిన్న గిన్నెలో వేసినా కూడా నేను స్టీమర్లో పెట్టేశాను చూడండి, ఇలా చక్కగా స్టీమ్ అవ్వాలన్నమాట.
ఇట్లా ఇడ్లీలు అన్నమాట. సో పెద్ద దాంట్లో పెట్టుకున్నాం కదా స్టీమర్లో, అది మనం ఇప్పుడు తీసి కట్ చేద్దాం. కాంచీపురంలో మనకి ఎలా కట్ చేసి ఇస్తారో అలాగే మనం కూడా కట్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఇడ్లీని తీసిన తర్వాత కొద్దిగా ఇలా వాటర్ చల్లుకోవాలి, లేదంటే డ్రై అయిపోతుంది. మధ్యలోకి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఆకులతోనే సర్వ్ చేస్తారన్నమాట. ఇలా అన్నమాట, మీకు ఏ ఇడ్లీ కావాలో ఆ ఇడ్లీ తినొచ్చు. అస్సలు లోపల జీడిపప్పు నెయ్యితో తాలింపు చేసాం, పక్కన రెండు రకాల చట్నీస్ అసలు సూపర్గా ఉన్నాయి కదా. ఈ రెండు చట్నీలు ఉన్నా కూడా అల్లం చట్నీ ఉంటే బాగుంటుంది, అందుకే నెక్స్ట్ మనం రెసిపీ అల్లం చట్నీ తయారు చేయబోతున్నాం. కావలసిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టుకుంటాను. ఈలోపు కాంచీపురం ఇడ్లీ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. అల్లం చట్నీకి కావలసిన పదార్థాలు పెట్టుకొని అల్లం చట్నీతో పాటు ఇడ్లీని చూడాలని ఉంది, మరి టకటకా చేస్తుందామా. కాంచీపురం ఇడ్లీ తయారీ విధానం, ముందుగా ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు బియ్యం, ఒక కప్పు ఉప్పుడు బియ్యం, కొన్ని మెంతులు వేసి 6 గంటల సేపు నానబెట్టి రుబ్బుకోవాలి. ఉప్పు కలిపి 12 గంటలు పులియబెట్టుకుంటే ఇడ్లీకి కావలసిన పిండి రెడీ అవుతుంది. ఇప్పుడు మిరియాలు జీలకర్ర కాస్త ఉప్పు వేసి క్రష్ చేసుకుని ఇడ్లీ పిండిలో వేసుకోవాలి. తరువాత తాలింపు కోసం పాన్ లో నెయ్యి వేడి చేసుకుని అందులో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, కరివేపాకు, కాస్త ఇంగువ వేసి వేయించుకోవాలి. తరువాత ఇడ్లీ పిండిలో కాస్త శొంఠి పొడి వేసుకుని అలాగే మనం తయారు చేసుకున్న తాలింపు కూడా వేసి కొన్ని నీళ్లు పోసి కలుపుకొని ఇస్తరాకు వేసి పెట్టుకున్న గిన్నెలో వేసి స్టీమ్ లో పెట్టి 20 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ట్రెడిషనల్ కాంచీపురం ఇడ్లీ తయారవుతుంది. నెక్స్ట్ రెసిపీ మనం రుద్ర కోసం చేస్తున్నాం, కానీ నాకు చాలా ఇష్టమైన రెసిపీ, అదేంటో తెలుసా? మనందరికీ ఇష్టమైన స్వీట్ అల్లం చట్నీ అండి. ఇడ్లీతో పాటు, ఊతప్పతో పాటు, దోశతో పాటు దేంతో తిన్నా కూడా స్వీట్ అల్లం చట్నీ చాలా చాలా బాగుంటుంది కదా. అంతేకాకుండా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులైనా అస్సలు పాడవదు. మరి రుద్ర ఎందుకు అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. హాయ్ స్వప్న ఆంటీ, ఎలా ఉన్నారు? నా పేరు రుద్ర. హాయ్ రుద్ర, నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను రోజు మీ షో చూస్తూ ఉంటాను, నేను పెద్దయ్యాక మీలాగే షెఫ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఓ సో స్వీట్ రుద్ర, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా, ఇంకా ఏమైనా వంటలు కావాలన్నా, ఏమైనా చిన్న చిన్న సలహాలు కావాలన్నా తప్పకుండా మీకోసంకి మెయిల్ రాయి. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా ఏదైనా అడగాలి అనుకుంటే మనం మీకోసం షోలో కామెంట్ రూపంలో అడిగితే నేను వెంటనే నీకు రిప్లై ఇస్తాను. మీకోసం ఉన్నదే మీరు అడిగిన వంటలు చేసి పెట్టడానికి, అంతే కదా. మీకోసం ఉన్నదే మీకు చేసి పెట్టడానికి మీరు అడిగిన వంటలు చాలా ఇష్టంగా మేము వండి పెడతాం. అంటే చాలా ఇష్టం నాకు కూడా మీరు అడిగిన వంటలు చేయడం అంటే చాలా చాలా ఇష్టం రుద్ర. అందుకే నేను కూడా ఒక రెసిపీని అడగాలనుకుంటున్నాను, అది అల్లం చట్నీ. మా మమ్మీ ఇంట్లో ఎన్నిసార్లు చేసినా ఘాటుగా కారంగా చేస్తుంది, అందుకే నేను మీకు మెయిల్ రాస్తున్నాను. కొంచెం స్వీట్గా బయట టిఫిన్ సెంటర్లో దొరికే అల్లం చట్నీ, రెడ్ కలర్లో ఉన్న అల్లం చట్నీ కావాలా ఆంటీ అని చెప్పి మనల్ని రుద్ర అడుగుతున్నారు. నిజంగా చాలా చాలా బాగుంటుంది. అయితే అల్లం చట్నీని 2 రకాలుగా చేస్తారు, ఒకటి రెడ్ కలర్గా ఉండే అల్లం చట్నీ, ఒకటేమో గ్రీన్ కలర్గా ఉండే అల్లం చట్నీ. అయితే రెడ్ కలర్ రావాలి అంటే ఎండుమిరపకాయలు వేసుకోవాలి, గ్రీన్ కలర్ రావాలి అంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బట్ రెండింటితో కంపేర్ చేస్తే కనుక రెడ్ కలర్లో ఉండే అల్లం చట్నీ బాగుంటుంది, ఎండుమిరపకాయలతో చేసే అల్లం చట్నీ బాగుంటుంది. అయితే ఎండుమిరపకాయలతో చేసే అల్లం చట్నీకి బెల్లం కాంబినేషన్ అన్నమాట, అదే గ్రీన్ కలర్లో ఉండే అల్లం చట్నీకి చక్కెర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసినప్పుడు చక్కెర వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకున్నప్పుడు బెల్లం వేసుకోవాలి. అయితే చాలా చాలా సింపుల్ అండి, దీనికి ఒకటే కొలత. మనం ఎంత బెల్లం తీసుకుంటున్నామో అంత నానబెట్టుకున్న చింతపండు తీసుకోవాలి, ఎంత చింతపండు తీసుకుంటున్నామో అంత పొట్టు తీసిన అల్లం ముక్కలు తీసుకోవాలి, ఎంత అల్లం తీసుకుంటున్నామో అంత ఎండుమిరపకాయలు తీసుకోవాలి. కన్ఫ్యూజ్ చేస్తున్నానా? అంటే 4 మనం సమానంగా కొలతగా తీసుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి వెయిట్ చూసుకోండి, 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు 50 గ్రాములు, లేదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక 100 గ్రాములు 100 గ్రాములు అలా. కానీ ఫస్ట్ కొంచెం కొంచెం చేసుకొని అలవాటు చేసుకోండి, బాగా కుదిరితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. సో మరి ఇప్పుడు మనం స్వీట్ అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు రెడీగా పెట్టుకున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బాండీ వేడిగా చేసుకొని ఇందులో నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని నూనె కాస్త వేడెక్కిన తర్వాత
ఇందులో ఫస్ట్ మనం 1 స్పూన్ శనగపప్పు అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి కొద్దిగా రుచి కోసం అన్నమాట అంతే ఇది మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మినపప్పు ఇంకా శనగపప్పు నూనెలో చక్కగా వేగితేనే మంచి సువాసనతో పాటు మంచి రుచినిస్తుంది ఇప్పుడు మినపప్పు శనగపప్పు వేసిన తర్వాత అల్లంని మనం ఎలాగో మిక్సీ పట్టబోతున్నాం కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయలేదు ఇలాగే పెద్దగా వేసేసుకోవచ్చు అల్లం కూడా నూనెలో బాగా వేగాలి పక్కన మనం పల్లి చట్నీ చేసుకున్నా కొబ్బరి చట్నీ చేసుకున్నా అల్లం చట్నీ కొంచెం అలా తగిలితేనే బాగుంటుంది టిఫిన్ అన్నప్పుడు అల్లం కాస్త వేగుతున్నప్పుడే మనం ఇందులో ఎండు మిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఎండు మిరపకాయలు మాటికి మంచి కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట అందుకే నేను కొద్దిగా నూనె ఎక్కువ వేసాను కొంచెం నూనె ఎక్కువ పడితేనే బాగుంటుంది ఎక్కువ రోజులు మనం నిలవ పెట్టుకుంటాం కదా అందుకని ఇది ఫ్రిజ్ లోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు బయట పెట్టుకున్నా ఏం పాడవదు అయితే ఫస్ట్ మనం అల్లం పచ్చడి చేసుకునేటప్పుడు గట్టిగా చేసుకుంటాం తిక్కగా అంటే మనం నిలువ పెట్టాలి అనుకున్నప్పుడు గట్టిగా చేసుకోవాలి అస్సలు నీళ్లు టచ్ అవ్వకూడదు సో ఒక డబ్బాలో చేసి పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మనం తినాలి అనుకుంటున్నామో ఏ రోజుకి ఆ రోజు కొంచెం కొంచెం తీసుకుని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి పల్చగా చేసుకోవచ్చు మీరు గమనించారా టిఫిన్ సెంటర్లో మనకి కొంచెం పల్చగా వేస్తారు వేసేటప్పుడు కాస్త పల్చగా ఉంటుంది అది వాళ్ళు పొద్దున టిఫిన్కి సర్వ్ చేసేటప్పుడు కొంచెం తీసి అందులో వాటర్ మిక్స్ చేసి మనకి వేస్తారు అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకుంటారనమాట రోజు ఎంత కావాలో అంత తీసుకొని వాటర్ మిక్స్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ మిక్స్ చేస్తే ఒకటి రెండు రోజుల్లో పాడైపోతుంది అందుకే మొత్తం ఒకేసారి వాటర్ మిక్స్ చేయొద్దు ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం మిరపకాయలు కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి ఇలా మిరపకాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఇలా అంటుంటే మిరపకాయలు వేగినట్టు గల్ గల్ మనకి తెలుస్తాయి అన్నమాట కొంచెం మంచి కారం ఉన్న మిరపకాయలు తీసుకుంటే బాగుంటుంది సో చక్కగా వేగాయి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మిరపకాయలు మంచిగా వేగాలి కానీ బ్లాక్ అయ్యే వరకు వేయించుకోకూడదు అప్పుడు మనకి పచ్చడి రెడ్గా కనిపించదు నల్లగా అయిపోతుంది సో ఇప్పుడు మనకి మిరపకాయలు వేయించుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట ఈ పచ్చళ్ళలో మనం చేస్తున్న ఈ అల్లం పచ్చడికి తాలింపు ఏం అవసరం లేదు ఇలా మిక్సీలో వేసిన తర్వాత ఇందులోనే చింతపండు వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు ఎక్కువ నీళ్లు పోసి నానబెట్టుకోకూడదు కొంచెం నీళ్లు పోసి అక్కడికక్కడికి నానేలాగా నానబెట్టుకోవాలన్నమాట అంతే అలాగే బెల్లం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసేద్దాం అయితే ఎక్కువ ఉప్పు వేయకండి మనం నీళ్లు కలిపేటప్పుడు కొంచెం ఉప్పు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఇందులో మనం ఎండు మిరపకాయలు వేసాం బెల్లం వేసాం చింతపండు వేసాం కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది ఈ పచ్చళ్ళలో సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి అబ్బా అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు కొంచెం కారంగా అనిపిస్తుంది బట్ ఒక గంట తర్వాత కారం తగ్గిపోతుంది అయితే ఇంకా రెడ్ కలర్ రావాలి అంటే కనుక వేడిగా మిరపకాయలు వేస్తే మంచి కలర్ వస్తుంది ఎక్కువ కారం కూడా ఉండదన్నమాట సో ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం నెల రోజులైనా పక్కన పెట్టుకోవచ్చు ఎప్పటికప్పుడు తినాలి అనుకుంటే కాస్త వాటర్ మిక్స్ చేసుకొని మనం ఇడ్లీతో పాటు దోశతో పాటు తింటే బాగుంటుంది మరి అల్లం పచ్చడి తయారైపోయింది కదండి మరొకసారి మీరు అల్లం పచ్చడి తయారీ విధానం చూస్తూ ఉండండి ఈలోపు ముందు మనం చేసి పెట్టుకున్న కాంచీపురం ఇడ్లీ కూడా తెచ్చేసుకుందాం ఈ రెండింటిని అలా పక్క పక్కన పెట్టి చూడాలనిపిస్తుంది రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను కాంచీపురం ఇడ్లీ తీసుకొస్తాను మీరు అల్లం చట్నీ తయారీ విధానం చూస్తూ ఉండండి అల్లం చట్నీ తయారీ విధానం ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని అందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి వేయించి అల్లం ఒక కప్పు ఎండుమిర్చి ఒక కప్పు వేసి బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఒక కప్పు నానబెట్టుకున్న చింతపండు ఒక కప్పు బెల్లం తురుము వేసి సరిపడా ఉప్పు వేసి మిక్సీ మెత్తగా పట్టుకొని పచ్చడి తయారు చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన అల్లం చట్నీ రెడీ అవుతుంది చూడండి
ఇక్కడ కాంచీపురం ఇడ్లీ అలాగే స్వీట్ అల్లం చట్నీ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మన దగ్గర పల్లీ చట్నీ ఉంది, టమాటో చట్నీ ఉంది. ఏదైనా సరే కాంచీపురం ఇడ్లీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా మన దగ్గర ఉండే ఐటమ్స్తోనే కొంచెం డిఫరెంట్ స్టైల్ ఇడ్లీ మనం తయారు చేసుకోవడం అన్నమాట. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఏవైనా మీకు కావాలన్నా లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఏవైనా మాతో షేర్ చేసుకోవాలన్నా మీకోసంకి మీరు వెంటనే మెయిల్ చేయండి లేదా ఉత్తరాలైనా రాయండి. మరి మీ ఉత్తరాలు మీ మెయిల్స్ పంపించాలి అంటే మా అడ్రస్ కావాలి కదండి, నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మరి ఈరోజు మనం కాంచీపురం ఇడ్లీ చేసాం, అలాగే స్వీట్ అల్లం చట్నీ తయారు చేసుకున్నాం. మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో మళ్ళీ నాకు వెంటనే ఈమెయిల్ అయినా సరే లేదా ఉత్తరమైనా రాయండి. మరి మీ ఈమెయిల్స్ కోసం, మీ ఉత్తరాల కోసం స్వప్న వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు మా వంటకాలని ట్రై చేస్తూ ఉండండి. మళ్ళీ సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ.